ఇక్కడ మాధురి కూడా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు మనకు అనేక ఇంటర్వ్యూల్లో ఇలాంటి విషయం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఊకే స్పందించేది బాగా ఎమోషనల్ అవుతుంటది అండ్ తను ట్రాన్స్ ఒక్కటే కాదు తను ఆర్టిస్ట్ కూడా సినిమాలు చేస్తుంది సో మాధురి గారు స్వప్న నిజంగా స్వప్న గారి విషయంలో అసలు నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కసారిగా మీ కమ్యూనిటీ అంతా తరలి వచ్చారు సో మాకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు మరి ఇంత ఎమోషనల్ చూపించినా కూడా అంటే ప్రభుత్వం ఇంకా మీ ఈ విషయం పట్ల ఎందుకు స్పందించలేదు సో మీరేం కోరుకుంటున్నారు ఒక విషయం మేము ఉరుకునున్నా కానీ ప్రజలైతే ఊరుకుని ఉండరు ప్రజలకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ప్రజలకి ఆమె బ్రతుకున్నప్పుడు మాకు మాత్రం కమ్యూనిటీ మాత్రమే తెలుసు ఆమె చనిపోయిన తర్వాత కొన్ని లక్షల మందికి ఆమె తెలుసు కాబట్టి మేము ఊరుకునే ఉన్న కానీ ప్రజలు ఊరుకుని ఉండరు వానికి తప్పకుండా సరైన శిక్ష పడాలని మేమందరం పోరాడతాం నిజంగానే నాకైతే చాలా బాధగా ఉందండి నిజంగంటే ఇప్పటికీ స్వప్న గారు కళ్ళని గుర్తొస్తుంటారు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండరు అంటే చనిపో అంటే చా బయట చాలా రూమర్స్ అయితే ఉన్నాయి అంటే ట్రాన్స్జెండర్స్ చనిపోతే ఒక రకంగా సావు అది ఇది అని నేను ఆ టైంలో మీకు అందరికీ తెలిసిందే నేను నా ఛానల్లో నేను టెలికాస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ స్పందించారు నాకు సంతోషమే నేను కాదా లేదు నేను చదవకపోయినా కానీ నా ఏదో ఉన్నంత టాలెంట్లో నేను ప్రయోగిస్తున్నాను అప్పుడు నేను ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు అని మేము వెళ్ళినప్పుడు ఆమె ఇంకా పోస్ట్ మార్టం చేసేసారు ఇంకా బాడీ ఇంకా కొంచెంసేపు దాన సంవత్సరాలు చేసేటప్పుడు నేను ఒక వీడియో తీసి పెట్టాను యాక్చువల్గా నేను ఎవరు చూడరు అనుకున్నాను ఆల్మోస్ట్ 400 మెంబర్స్ చూస్తారు అనుకున్నాను కానీ ఇంతమంది చూసి స్వప్నకి సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగంటే చూసే ప్రేక్షకులకి అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నానండి నిజంగంటే ఈరోజు ఒక మా ట్రాన్స్జెండర్కి ఆమె లేదు కానీ ఆమె ఏం జరగాలి మేము ఉరుకున్నా మీరు ఉరుక్కోవకండి తప్పకుండా వారికి సరైన శిక్ష పడాలని మేము మనస్ఫూర్తి కోరుతున్నాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఎవరైతే సోషల్ మీడియాలో అందరూ రాండి మా కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎక్కడో ఎక్కడో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పిల్లలు రేప్ చేసి 24 గంటలు చేపి మీరు అది చూపిస్తారు కానీ మా ట్రాన్స్జెండర్ చనిపోతే ఎవరు చూపిస్తారండి నేను అటుకునే నేను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు నీ వ్యూస్ కోసమా మీ పబ్లిసిటీ కోసమా అంటారు ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే మగవాళ్ళు ఉంటారు మగవాళ్ళకి ఏం జరిగితే ఆడవాళ్ళు ఉంటారండి కానీ మాకేం జరిగితే మాకెవరు ఉంటారండి మా మీ నా ముందు సాయం చేస్తే ఇలా అంటారు అందుకోసమే ఐ డోంట్ కేర్ ఎవరేమన్నా నేను పట్టించుకోను కానీ స్వప్నకి న్యాయం జరగాలి ఈరోజు 11 రోజుల దినాలు మా వాసవి గురు అలాగే మా రుక్సారి మమ్మీ గారు ప్రతి ఒక్కరు వాళ్ళు చావు దగ్గరుండే చూసుకున్నారు అనమాట 30 మంది మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో నిజంగంటే అందరికీ కొంతమంది కమ్యూనిటీ రాకపోయినా కానీ కొంతమంది వచ్చి ఆమెకు అలా చేశారు చాలా సంతోషంగా ఉంది లేకపోతే నా చావు ఎలా వస్తుందో చెప్పలేము దయచేసి అందరు కదిలి రాండి ఈరోజు స్వప్నకు జరిగింది ఈరోజు నాకు జరగచ్చు ఈరోజు వేరే వాళ్ళకి జరగచ్చు ఏంటండి సమాజంలో ఆడవాళ్ళకి న్యాయం జరిగితే వస్తారు కానీ మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే రారా రాండి మేము మనుషులమే మేమేమన్నా అదే పనిగా మారుతామా అండి దేవుడు చేసిన తలరాతకు మేమేం చేయగలము అందుకోసమే అందరూ అలాగే వాసవి గురు నిజంగంటే ఒక తల్లి తర్వాత ఒక తల్లి అంటారు ఎవరైనా కానీ ఆ స్థానంలో ఉండి వాసవి గురు పాపు ఆమె చనిపోతే ఇంతమందిని వాళ్ళ పిల్లలు కలిసి వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు 100 మంది భోజనం చేసిపోయారు నేనైతే ఏనా నాకు ఇప్పుడుగా ఆమెనే గుర్తొస్తుంది స్వప్న కానీ సమాజంలో మాకు అవమానాలు చేస్తుంటారు కానీ మేము ఏదో ఒకటి సాధించాలని తపనతో నేను ప్రతి ఒక్కరిని వాసవి గురు గారికి అలాగే రుక్సారి మమ్మీ గారికి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు మర్చిపోయాను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ అందరికీ మేము ఒక మీరు చెప్పినట్టు మేము ఊరుకున్న ప్రజలు ఊరుకున్నాడు ఆల్మోస్ట్ స్వప్న అంటే చాలు ప్రతి ఒక్కరు కన్నీటి కదా అండి అంతే నేనేం మాట్లాడలేను చూసారు కదా నిజంగా అంటే మనం సొసైటీలో కూడా మనం రోజుకో ఘటనా సంఘటనలు చూస్తున్నాము సో ఇట్లాంటి అంటే ఆత్మహత్యలు అంటే జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు కూడా చేసుకుంటారు అండ్ చేసుకున్న క్రమంలో కూడా ఇట్లాంటి ఘటనా సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అండ్ ఇంకా మీడియా వాళ్ళు కూడా ఎంతసేపు అంటే ఆ ఇన్సిడెంట్ అయిపోయేంతవరకు 3-4 రోజులు ఇట్లా 4 రోజుల పాటు సో అదే ఫోకస్గా పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి నిజంగా ప్రభుత్వాలు కదిలి రావాలని చెప్పేసి ఎంతోమంది ధర్నాలు చేస్తుంటారు
నిజంగా ఇలా మరి వీళ్ళ విషయంలో అంటే ట్రాన్స్ కమ్యూనిటీ విషయంలో అంటే ఇలాంటి ఆత్మహత్యలు ఇలాంటి ఘటనా సంఘటనలు జరిగినప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటే వీళ్ళు మనుషులు కాదా సో ఎవరు దేవుడు చేసిన తప్పు వల్ల సో ఎందుకు వీళ్ళని శిక్షించడం నిజంగా మరి ప్రభుత్వం ఇంకెప్పుడు అంటే ప్రభుత్వం ఎప్పుడు మార్పులు వస్తాయి నిజంగా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది సో నిజంగా ఇలాంటి ఘటనల సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఇంకా ప్రభుత్వం కాకుండా ఇంకెవరు పట్టించుకుంటారు కనీసం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకోకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళ జీవన విధానం మనకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల కొంచెం అవేర్నెస్ పెరిగి ఈ మధ్య కాలంలో మనం అంటే సాధారణ ప్రజలతో కూడా వాళ్ళని కూడా కలుపుకొని పోతున్నారు సో అలా కలుపుకొని పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ఇంకా ఎందుకు స్పందించడం లేదు ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు వారికి న్యాయం చేయట్లేదు సో ఒక్కసారి ప్రభుత్వం ఇది ఆలోచించాలి ఇంకా రేపటి కూడా ఇలాంటి స్వప్న కాదు రేపు సంధ్య సరిత ఇంకా ఇట్లా ఎంతో మంది విషయాలు కూడా ఇట్లా జరుగుతుంటాయి సో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే నిజంగా ప్రభుత్వం కదిలి రావాలి ప్రభుత్వం కూడా తప్పకుండా పట్టించుకోవాలి ఎవరైతే ఆ అమ్మాయి విషయంలో స్వప్న విషయంలో ఏదైతే న్యాయం జరిగిందో తనకు అన్యాయం జరిగిందో తనకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కూడా మా మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా తనకు న్యాయం జరగాలని చెప్పేసి ఎట్లయినా న్యాయం జరపాల కేసీఆర్ దాకా వెళ్ళాలి ఇది ఇష్యూ స్వప్నగారిది ఇలా స్వప్నది అయింది రేపు ఇంకొకరిది కాకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం దాకా వెళ్ళాలి మాది ట్రాన్స్జెండర్ మేల్ ఫీమేల్దే చూస్తారు ఖాళీ మా ట్రాన్స్జెండర్ది చూడాలి కదా పిఎస్కి వెళ్తే మీరు చులకనగా చూసి వెళ్ళగొట్టేస్తున్నారు మీరు ట్రాన్స్జెండర్ అని మీకేం అన్యాయం ఉంది అది ఇదని సీఎం దాకా ఇది ప్రభుత్వంకి ఎట్లయినా జరిపించాలి ధన్యవాదాలు అదే ఒక లేడీస్కి ఒక హెరాస్మెంట్ చేస్తే మాత్రం దానికి ఓ ఎంతో మంది ఎన్నో పోలీసులు ఎంతో కదిలి వస్తారు ఒక ట్రాన్స్జెండర్కి గిట్ల అయితే ఒకళ్ళు కూడా ఎందుకని స్పందించట్లేదు ఏ మేము మాత్రం మనుషులమే కదా కానీ మేము చిన్నప్పటి నుంచి ఇట్లా ట్రాన్స్ అవుతాము ఇప్పుడు సర్జరీ చేసుకొని మేము ఒక గోల్మే కానీ మమ్మల్ని ఎందుకు చుట్టలేదు మమ్మల్ని గింత చులకనగా ఎందుకు చూస్తారు బయటకు వెళ్తే చీటు అంటూ ఉంటారు ఒక లేడీస్కి ఇచ్చేంత స్పెషాలిటీ మాకెందుకు ఇవ్వట్లేదు మేము మనుషులమే కదా అందరికీ నమస్తే ప్లీజ్ న్యాయం జరగాలి సో ఒకటి అండ్ చూసారు కదా తన ఆవేదన మేము కూడా మనుషులమే మేము కూడా ఆడవాళ్ళ మేము కూడా అంటే మాకు అంటే రూపము మగ రూపం ఇచ్చినా కూడా కానీ మేము మా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి మేము అదే అంటే ఆత్మ మాత్రం అదే ఉంటుంది రూపం మాత్రం మగ రూపం ఇచ్చినా కూడా సో కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారు సో నిజంగా మా పట్ల కొంచెం అంటే ఇంపార్టెన్స్ ఇవ్వండి మమ్మల్ని కూడా మాకు ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూడండి చెప్పేసి ఇక్కడ ఉన్న ట్రాన్స్ వాళ్ళు వేడుకుంటున్నారు సో అదండి నిజంగా ఒకసారిగా ఇలాంటి ఘటనల సంఘటన జరగకుండా వీళ్ళ విషయాన్ని కూడా పట్టించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అంటే గత 10 రోజుల క్రిందట ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో స్వప్న నిజంగా మరి తను చనిపోవడానికి అసలు రీజన్ ఏంటి అంటే ఒక అబ్బాయి వల్ల తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియంది మరి నిజానికి తను అలా చనిపోవడానికి కారణమైంది ఎందుకంటే ఈరోజు స్వప్న రేపు సంధ్య ఇలా చాలామంది సో ఒకరి తర్వాత ఒకరు ఇలా చేసుకోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఘటనలు సంఘటనలు మనం రోజు చాలా చూస్తున్నాం మరి నిజంగా వీళ్ళకి న్యాయం జరిగిందా అసలు జరుగుతుందా రేపటి రోజున ఇంకోటి పరిస్థితి కూడా ఇలా అవుతే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి వీళ్ళని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి మీ పేరు నా పేరు మైథిలి అండి మైథిలి గారు ఈరోజు స్వప్న అంటే గత 10 రోజుల క్రిందట తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో ఒక అబ్బాయి కారణం వల్లనే తను ఇలా ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది సో ఈరోజు స్వప్న రేపు ఇంకా సంధ్య ఇంకా సరిత సో ఇలా అంటే రోజుకో మనం ఘటనా సంఘటనలు చూస్తూనే ఉన్నాం మరి నిజానికి మీకు అంటే స్వప్నకు న్యాయం జరిగిందా అసలు జరుగుతుందా దీని అంటే ఈ ఏతే ఘటన పట్ల అంటే ప్రభుత్వం ఏమన్నా అంటే మీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళారా మీకు న్యాయం చేశారా అసలు న్యాయం జరుగుతుందా రేపటికైనా కూడా ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు మరి మీ పరిస్థితి రేపటి మీకు కూడా ఈ పరిస్థితి ఎదురొచ్చేవాం సో అప్పుడు మీ పరిస్థితి ఏంటంటుంది లేదండి మా స్వప్న అనే అమ్మాయి చనిపోయినాక మాకంటూ మేము ఎన్నో విధాలుగా మేము పోలీస్ స్టేషన్లకి వెళ్ళామో మా కష్టం మేము ఎంత చేయాలో అంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం అయితే చేసాం ఇప్పటిదాకా మాకంటూ ఏ న్యాయం జరగలేదు ఒక అమ్మాయి చనిపోయింది ట్రాన్స్ అమ్మాయి ఇంకొక అమ్మాయి చనిపోకుండా చూసుకోవడానికి మేమైతే మా ప్రయత్నాలు మా గురువు వాళ్ళు మాకు చెప్తూనే ఉన్నారు సో అయినా కానీ ఒక ప్రేమ అనేదానికి ఒక అబ్బాయి వల్ల మోసపోయి చనిపోయింది ఒక అమ్మాయి అంటే ఇలాంటి అబ్బాయిలను నమ్మి మేము మోసపోతున్నాం మేమే కదా చాలామంది మోసపోయారండి ఇంకొకటి ఏ అబ్బాయి అయినా కానీ పర్లేదు కానీ
అవసరానికి వచ్చేది తప్ప ఇంకా ఏ దానికి లేదు. అదే కరంగా వాడు తినడానికి మనకు డబ్బుకు యూజ్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మేము పొద్దున లేచి భిక్షాటన చేసేసి ఏదో మన ఫ్యామిలీని కూడా కాదనుకుని ఎవరికో నమ్మి వానికి పెడుతుంటే వాడు ఓన్లీ సుఖము పైస తప్ప ఇంకే దానికి లేడండి. ఇంకా మేము మా గురువులతోని మేము భిక్షాటన మేము అదన్నీ తెలుసుకొని మేము రోజు రూపాయి చూస్తున్నాం కానీ అవన్నీ తెచ్చి వాళ్ళకే పెడుతున్నాము. దానికి కూడా వాళ్ళకు ఒకటి అది లేదు. అట్లాంటి చేసుకుంటే ఒక అమ్మాయి చనిపోయింది. రేపటిదైనా మేము చనిపోయినా కానీ మాకంటే జరగదు జరగట్లేదు కూడా. ఇలాంటి పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ చాలా ప్రయత్నాలు చేశారు. మా కమిటీ వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ త్రోలో కూడా ఎలాంటి లాభాలు జరగలేదు. ఈ పోలీసు వాళ్ళే కానీ ఏ కోర్టుకు వెళ్ళినా కానీ మన మేము దాని మేము రీసెంట్లీ కూడా మేము క్యాండిల్తో ధర్నా కూడా చేశాము. అట్లా కూడా మాకంటే ఏదైతే న్యాయం అయితే జరగట్లేదు. మేము కోరుకునేది ఒకటే అండి, ఏదైనా కానీ ఎవరైనా కానీ ట్రాన్స్ కమిటీకి ఏదైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే కనుక పట్టించుకోండి. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏ సొసైటీలో కానీ ప్రభుత్వం పరంగా మమ్మల్ని పట్టించుకుంటే అదొక్కటి చాలు. పట్టించుకున్నాక కొన్ని అగ్రహతలు జరగకుండా ఆగుతుండొచ్చు. అట్లా అని చెప్పి ఎవరికైతే ఏం చెప్పలేం కదా లోపల ఉన్న మనసులో మాటలు. కొంచెం పట్టించుకున్నారంటే మా ఒక అమ్మాయికి అనేది ఎలాంటి రూల్ రెగ్యులేషన్స్ వల్ల న్యాయం జరుగుతున్నదో ఆ అమ్మాయికి ఎట్లా జరుగుతున్నదో మా ట్రాన్స్ కమ్యూనిటీకి మేము కూడా అమ్మాయిలమే అండి. మాకు కూడా అలాంటి న్యాయం అనేది జరగాలి. జరుగుతాయిందంటే వాడు కూడా భయపడతాడు. అదనేది మాకు కావాలి. అంటే అదే అమ్మాయికి అన్యాయం జరిగితే ఎన్నైతే చట్టాలు ఉన్నాయో మహిళలు ఇది కాకుండా ఇది అట్లాంటివన్నీ చట్టాలు ఉన్నాయో అదనే కాకుండా ట్రాన్స్ వాళ్ళు కూడా ఏదైనా ఇలాంటి రోజు ఏదైనా కానీ అర్ధరాత్రి ఏమైనా కానీ పట్టించుకున్న వాళ్ళు అనే మహానుభావులు ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ మీరు కిన్నర్స్ మీ కేసెస్ మేము పట్టించుకోము అని తీసి పడేసినట్టు చులకనగా చూస్తున్నారు. మాకు చాలా న్యూసెన్స్ చేస్తున్నారు పిఎస్లలో. ఇలాంటిది మీరు ప్రభుత్వానికి అందించాలనా దయచేసి అండి. ఏంటంటే ఒక ట్రైన్ లో వెళ్ళడానికైనా కానీ మీ అదేంది అది అడుగుతున్నారు పాస్వర్డ్ ఏంది అదేంటి మా రూ అన్ని తెలుసున్నాక కూడా మేము ఏడుకుంటాం. మీ గవర్నమెంట్ వాళ్ళ నుండి మాకు ఒక ఆధార్ కార్డ్ అన్నది కూడా సాయంగా లేదు. సో మేము మీకంటే ఏమి ఇవ్వగలుగుతాం? మేము ప్రూఫ్ ఏం చూపించగలుగుతాం? మా జన్మని మాత్రం చూపించగలుగుతాం. అది మేము ఎవరు పట్టించుకోవట్లేదు. మాకంటే గవర్నమెంట్ మా ఇక్కడ ఎవరు దాంట్లో మా దృష్టిలో ఒక విలువ లేదు. విలువ లేనప్పుడు గవర్నమెంట్ మా వల్ల ఓట్లు ఎందుకు మాకెందుకు? మరి అట్లాంటప్పుడు మా దగ్గర మమ్మల్ని వదులుతారా? మరి అట్లా వదలడానికి ఏమో పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ ఇప్పుడు చాలా ఓవర్గా చేసేస్తున్నారు, ఏడంట ఆడ అదైపోతున్నారు, భిక్షాటన ఇట్లా చేస్తున్నారు. మీరు అది దానికి పట్టించుకున్న వాళ్ళు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అదే నేను అడగవలసిన క్వశ్చన్ ముఖ్యంగా. సో అంటే మనం అంటే మీ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఇట్లాంటి అఘాయిత్యాలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. కానీ ఒక స్వప్న జరిగి అంటే ఇట్లా స్వప్న విషయంలో ఎప్పుడైతే ఆత్మహత్య చేసి చనిపోయిందో కానీ ఎప్పుడు లేనంత ట్రాన్స్ అంటే వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళు ఒక్కసారి తరలి వచ్చారు. అంటే ఇక్కడ అంటే స్వప్నకి అంటే ఇంత పాపులారిటీ �ఏంటి? అంటే తన మనసు చూసి వచ్చారా లేకుంటే ఈ ఇన్సిడెంట్ వల్ల కదిలొచ్చారా? అసలు ఏంటంటే ఏ చాలా మంది ఇట్లాంటి జరిగినాయి. అలా జరిగినప్పుడు ఇంతమంది ఎవరు తరలిరాలి కానీ ఫస్ట్ టైం ఇంతమంది రావడానికి కారణం ఏంటి? అదేంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది, ఇంకో అమ్మాయి కూడా చనిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుండి అబ్బాయిల చేతిలో మోసపోయి చనిపోయిన ట్రాన్స్ చాలా మంది ఉన్నారు. అది ఏంటంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడతారు. స్వప్న ఏంటంటే కన్న తల్లిదండ్రులు కాదనుకొని భద్రాచలం నుండి వచ్చేసి అమ్మాయి ఒక హైదరాబాద్లో అబ్బాయి కోసము సర్జరీ చేయించుకొని అబ్బాయి కోసం బ్రతుకుంటే అబ్బాయి అప్పుడు వేధించాడు ఏమని నేను నువ్వు లేకుండా చనిపోతానని చెప్పి అప్పుడు అబ్బాయి కోసం హైదరాబాద్కి తను ఆంధ్ర నుండి వచ్చిందండి. సో అలాంటి అమ్మాయిని కూడా మీరు వాడుకొని వదిలేసి ఇప్పుడు ఫ్యామిలీ కావాలని వాడు వెళ్ళిపోయాడు కదా. అప్పుడు కూడా అమ్మాయి చాలా చాలా నరక యాదన అనుభవించింది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కళ్ళి కూడా వన్ కాలు పట్టుకుని ఏడ్చింది. ఊరు కూడా కదలొచ్చింది, ఎవరు సాయం చేయలేరు. సో అలాంటి అమ్మాయి మా అలాంటిది ఏ అమ్మాయికి అలాంటి బాధ కలగొద్దని చెప్పి మేము ఇంకా ముంగట్కు వస్తున్నాం. ఇట్లాంటివి ఇంకా కొన్ని నాలుగు జరుగుతా కనుక ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు చావరేమో, చిన్న ప్రయత్నము అంతే అండి. ఈ స్వప్న గారిది ప్రభుత్వంకి ఎట్లయినా అందించాలా ఈ న్యూస్? మేము ఇంత ప్రెస్లో చెప్తున్నాం కదా, ఇలాంటి ఏ ఇజడాకి ఏ కమ్యూనిటీకి కాకుండా మరోసారి ప్రభుత్వానికి అందజేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇలాంటి స్వప్నది ఇలా ఇవాళ ఈ రోజు ఇట్లా అయింది, మళ్ళీ రేపు ఇంకొకరిది కాకుండా మంచి అందరు ప్రభుత్వం ఆర్ పోలీస్ స్టేషన్లోవి మాకు చులకనగా చూస్తున్నారు. ఇది పాయింట్, ఇది పోలీస్ స్టేషన్లోవి చులకనగా చూస్తున్నారు. మాకు పిఎస్కి వెళ్తే మాకు చులకనగా చూడొద్దు. మాది ట్రాన్స్ జర్నీ ఉంది, మా సర్టిఫికెట్తో సహా మా ట్రాన్స్ లింగం ఆడపిల్ల చేయించుకొని మేము ఒక లేడీస్ లెక్క బతుకుతున్నాం. ఇలాంటి స్వప్నాలు జరిగింది, ముందు జరగొద్దని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. ఓకేనా సార్?